పడవ కనిపిస్తుంది కదా, అలాంటి పడవలోనే మనం కూడా ఉన్నాం. దీన్ని వాటర్ మీటర్ అంటారు. ఎక్కేద్దాం మావా, బయట నుంచి అయితే సూపర్గా ఉంది, లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. ఆ మూలలో రెండు పడవలు కనబడుతున్నాయి. ఈ వాటర్లోంచి తీసుకెళ్తాడేమో, ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే భలే ఉంటుంది, వ్యూ అదిరిపోయింది అనుకో. ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఏ పడవా పడవాపు, మనం అప్మెంట్ ఆపుతుంది ఏంటి? ఏ మాషారు, కొంచెం సైడ్ ఇస్తే మేము వీడియో తీసుకుంటాం. తెలుగు అర్థమైనట్టు లేదు. ఓకే, వెల్కమ్ టు మిస్టర్ విహారీ. కేరళ అనేసరికి చాలామంది చాలా రకాల వీడియోలు చేసే ఉంటారు. 25,000లో మీరు ఇవి చూడొచ్చు, 10,000లో అవి చూడొచ్చు అని చెప్పి. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, కేరళను ఒక లైన్గా గీసామనుకోండి, సెంటర్ పాయింట్ కొచ్చి అనమాట. కొచ్చిలో ఎర్నాకులం దగ్గర దిగుతాం మనం. ఎర్నాకులం నుంచి సౌత్ సైడ్ వెళ్తే సౌత్ కేరళ, నార్త్ సైడ్ వెళ్తే నార్త్ కేరళ. సో కానీ ఎర్నాకులం చుట్టుపక్కల దగ్గరలో ఏమేమి ఉన్నాయి అవి ఇప్పుడు కవర్ చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. ఎర్నాకులం సౌత్ జంక్షన్ మెట్రో స్టేషన్ వెళ్ళడానికి గాలిబొక్కల బస్సు ఎక్కేసాను. ఎయిర్ ఫ్రీ బస్సు అనమాట, గాలిబొక్కల చొక్కలాగా గాలిబొక్కల బస్సు. వర్షం పడితే పరిస్థితి ఏంటి మామని అడగకండి, నాకు కూడా తెలియదు. కేరళ ఎప్పుడు వచ్చినా ఒకటి మాత్రం కంపల్సరీ పట్టుకోవాలి మీరు, అదే రెయిన్ కోట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎవ్వరూ చెప్పలేము. పరిగెట్టండి బాబాయ్, పరిగెట్టండి, వర్షం పడితే ఇలా ఉండదు పరిస్థితి. వీళ్ళు చూసారా, ముందుగానే రెయిన్ కోట్లు పట్టుకుని ఉన్నారు. ముందు జాగ్రత్త ఉంటారు మామ, ఇక్కడ వాళ్ళు అందరూ అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. మెట్రో అయితే ఎక్కేసాను ఎర్నాకులం సౌత్ జంక్షన్లో. ఇక్కడ నుంచి వైటిల్లా అని ఒక జంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను అనమాట. అక్కడ మనం వాటర్ బెంట్రో ఎక్కుదాం. ఎక్కిన తర్వాత మనకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. మెట్రో స్టేషన్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. వైటిల్లా వచ్చేసాను, 20 రూపీస్ టికెట్ తీసుకున్నాడు. అక్కడ కనిపిస్తుంది కదా కొచ్చి వాటర్ మెట్రో అని, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. వైటిల్లా మెట్రో నుంచి కింద దిగిన తర్వాత అలా ముందుకొస్తే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు మీద మన ఇండికేషన్ ఫాలో అయిపోవడమే, ఎగ్జిట్ టువార్డ్స్ బోర్డ్ జెట్టీ అన్నాడు. సో బోర్డ్ జెట్టీయే మన ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి అటువైపు వెళ్ళిపోతున్నాను. ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో అంటే నీటిపై వెళ్ళే బోట్. పడవ నీటి మీద వెళ్తుందిలేండి అని, అది వేరే విషయం. అయితే అది ఎక్కడుందంటే కొచ్చిలో ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అక్కడికి వచ్చాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఈ వైటిల్లా అనేది ఒక హబ్ అనమాట. ఇక్కడ బస్ స్టేషను, మెట్రో స్టేషను, బోట్ స్టేషను అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు కేరళ మొత్తానికి బస్సులు దొరికేస్తాయి. మున్నార్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. తిరువనంతపురం వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి బస్సులు దొరుకుతాయి. మనకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి మామా అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయండి. ఎర్నాకులం స్టేషన్ జంక్షన్ నుంచి చాలా దగ్గరే, అక్కడి నుంచి మెట్రో పట్టుకుంటే ఇక్కడ వచ్చేస్తాం. వెదర్ అయితే సూపర్గా ఉంది, లాస్ట్ 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి అందుకనే. మొత్తానికి వైటిల్లా బోట్ జెట్టి దగ్గరికి అయితే వచ్చేసాను. జనాలు ఎవరు కనిపించట్లేదు, ఎవరు లేరని చెప్పి గట్ట బోట్ స్టార్ట్ చేయడం ఆపేస్తాడే ఏంటే, నేను వస్తున్నాను రరే, అలాగని చేయకండి. లోపలైతే నిర్మానుష్యంగా ఉంది, ఇంకా కంప్లీట్గా ప్రాసెస్లోకి రాలేదు. ఇది స్టార్ట్ చేశారు రీసెంట్గానే. వే 2 అని మనకు కనబడుతుంది, ఆ వేలో వెళ్ళిపోతాం. అంటే ల్యాండ్ ఆఫ్ ఏంజిల్స్ అంటారు మా, కానీ ఇప్పటి వరకు ఒక ఏంజిల్ కూడా కనిపించలేదు. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమైనా కనిపిస్తారేమో. వైటిల్లా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి చూసేద్దాం. జనాలు ఉన్నారు మామ, లక్ బాగుండి ఎక్కువ మంది లేరు, లేకపోతే ఇంకా పెద్ద లైన్ ఉంటుంది. టికెట్ తీసుకుందాం ఫస్ట్. ఇది ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం అనమాట. అవి వాళ్ళు ఎక్కాలంటే చెక్కబల్ల కుర్చీలు బాగున్నాయి కూర్చోడానికి. అదేను అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ లైన్లో వెయిట్ చేయాలి. మళ్ళీ చాలాసేపు వెయిట్ చేయాలి మామ. ఏటీఎం కార్డు లాంటిది ఒకటి ఇచ్చాడు, డబ్బులు అయితే రావు దీని నుంచి, జస్ట్ అది స్కాన్ చేయడం కోసం మాత్రమే. 100 మంది కన్నా ఎక్కువ ఎక్కడానికి లేదు మామూ ఈ బోట్లో. అక్కడ మనకి కౌంటింగ్ కనిపిస్తుంది కదా, కౌంట్ డౌన్ అవుతుంది, అది 0 దగ్గరకు వస్తే ఆపేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మనం వెయిట్ చేయడమే నెక్స్ట్ బోట్ వచ్చేంతవరకును. మొత్తానికి బయటకు వచ్చేసాను. తెల్లవారు కాలేజ్కి వెళ్ళి ఆర్టీసీ బస్సులో హ్యాంగింగ్ చేసుకుంటూ వెళ్తాను మామా అని అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. లోపలికి వెళ్ళిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పంపిస్తున్నాడు, ఇక్కడ కూడా చెక్అవుట్ అవుతుంది. స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తున్నారు. బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది, ఇంగ్లీష్లో అడగండి లేకపోతే హిందీ కూడా పర్లేదు. బయట నుంచి ఇది వ్యూ ఎలా కనబడుతుంది ఒకసారి బయట నుంచి లుక్ చేసేద్దాం మొత్తం. కొచ్చి వాటర్ మెట్రో ఇండియాలోనే ఫస్ట్ టైం అంటిది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అందులో డ్రైవర్స్ ఉంటారన్నమాట, క్రూ 4 మెంబర్స్, వాళ్ళతో కలిపి 100. ఇదే మనకి వెనక్కి కనిపిస్తుంది కదా ఈ బోట్, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఈ లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి లుక్ చేసేద్దాం. లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపల చాలా సూపర్గా ఉంది మామో, చాలా చల్లగా ఉంది. మన జగదాంబ థియేటర్లాగా ఎంత చల్లగా ఉందిరా. నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, మొత్తం సీట్లు అవి చాలా ఎక్కువ ఉన్నాయి.
బయటకు వచ్చి ఒకసారి వ్యూ లుక్ చేసేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే షిప్ స్టార్ట్ అయిపోయిందంటే మళ్ళీ బయటను ఉండనే ఉడు. నువ్వు ఎంత పెద్ద ఈతగాడివి, మా ఊరు కోనీటిలో నేను నూతుల్లో స్నానం చేసినా ఒప్పుకోడంట, అందుకని లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఏసీ ఉంది లోపల, బాగా చల్లగా ఉంది, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇలాంటి బోట్లో ఎక్కడం. సీసీ కెమెరాస్ అవి ఉన్నాయి కాబట్టి లవ్ బర్డ్స్ జాగ్రత్త, కొంచెం సేఫ్టీ అన్నీ ఉన్నాయి, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. జనాలు అంతా నాలాంటి వాళ్ళే, ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దామన్నట్టు ఎక్కారు. టోటల్ 50 మెంబర్స్ కూర్చోవచ్చు, 46 మెంబర్స్ నిల్చోవాలి. అందుకని ఎక్కువ మంది నేను పంపించరు కాబట్టి చిన్నపిల్లల హడావిడి కొంచెం ఎక్కువగానే ఉంది. స్టార్ట్ అయిపోయింది. వ్యూ, బయట వ్యూ చూడండి, సూపర్ అనిపిస్తుంది కదా. జూన్ మంత్ వచ్చిందంటే కేరళలో మాన్సూన్ స్టార్ట్ అయిపోతాయి, మాన్సూన్ వచ్చిందంటే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. వర్షాలు పడ్డాయంటే ఇంకా కేరళ అందాలు చెప్పాలా, హైలైట్ ఉంటుంది. సో కేవలం 30 రూపాయల టికెట్తో ఈ అందాలను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వాటర్ మెట్రో ఎక్కండి. అది కూడా వైట్లా నుంచి కాకినాడకి మధ్య రూట్నే సెలెక్ట్ చేసుకోండి, అదైతేనే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిగతావన్నీ కొంచెం సముద్రానికి టచ్ అవుతాయి కాబట్టి ఇంత మంచి వ్యూ ఎక్స్పీరియన్స్ చేయలేరు మీరు. అలిపి బోట్ హౌస్ ఎంజన్ ఒకటి ఉంటుంది కదా, అది ఇది ఒకటి కాదు, అది వేరే. అది మీకు మళ్ళీ ఇంకో వ్లాగ్ చేసి చూపిస్తాను ఎప్పుడైనా. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్టు కంప్లీట్గా రన్నింగ్లోకి వచ్చేస్తే 10 ఐలాండ్స్ని కలుపుతుందంట. అండ్ ఈ వాటర్ మెట్రో అనేది కంప్లీట్గా ఎలక్ట్రికల్ పవర్ మీద నడుస్తుంది, పొల్యూషన్ ఏమి ఉండదు, సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎలక్ట్రికల్ పవర్ ఫెయిల్యూర్ అయితే డీజిల్ మీద నడుస్తుంది, ఆ ఆప్షన్ కూడా ఉంది దీనికి. every 20 minutes ఒక్కొక్క బోట్ అవైలబుల్ ఉంటుంది. సో మీరేం వరి అవ్వక్కర్లేదు, మార్నింగ్ 7:00 స్టార్ట్ అవుద్ది, ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఈ బోట్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 8 knots, కానీ 4-5 knots స్పీడ్తో నడుపుతున్నాడు. విండో సీట్లో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచి సాంగ్స్ వింటూ ట్రావెల్ చేయండి, సూపర్ ఫీల్ వస్తుంది నిజంగా చెప్తున్నాను. కానీ చిప్స్ తిండాలు లేకపోతే ఇంకేమైనా తినుబండారాలు తింటానంటే మాత్రం ఎలో చేయరు దీనిలోకి. తినడానికి ఏం దొరకవు కూడా ఈ పడవలో అయితే మాత్రం. అదిగోండి ఆ ఫ్రంట్ కేబిన్లో డ్రైవర్ కూర్చుంటారు. మీరు బలవంతంగా డోర్స్ ఓపెన్ చేయడాలు లాంటి ప్రయత్నాలు ఏం చేయకండి, ఎమర్జెన్సీ అయితే ఆటోమేటిక్గా వాళ్ళే ఓపెన్ చేస్తారు, క్రూ ఉంటారు కాబట్టి. కపుల్స్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు, మళ్ళీ సింగిల్స్ ఎందుకు ఎలా వస్తే ఏం ఉండదు. ఇటు నుంచి వీడియో తీద్దామంటే కపుల్స్ ఆక్కుపోయాడు, అటు నుంచి వీడియో తీద్దామంటే జనాలు ఆక్కుపోయాడు. నేను మాత్రం కాలు కాలిన పిల్లలకు అటు ఇటు అలా తిరుగుతున్నాను అనమాట. ఫస్ట్ లోపలికి వచ్చాను కానీ వీడియో కోసం అని చెప్పి నిలబడ్డాను, ఇంకా నాకు సీట్ లేకుండా పోయింది. వ్యూ అయితే అదిరిపోయింది. ఇటువంటి సైడ్లోనే మనకు ఒక ఇల్లు ఉంటే భలే ఉంటుంది కదా, హాయి చేపలు పట్టుకొని అవే చేపలను రాత్రికి ఏపుకొని తినొచ్చు. ఈ హ్యాండిల్స్ ఇచ్చాడు చూడండి, మెట్రో స్టేషన్ మెట్రోలో ఉండేటట్టు వీటిని పట్టుకొని మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. మీకేమనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత, 30 రూపాయలకి రీజనబుల్ అనిపిస్తుందా లేకపోతే వేస్ట్ మావా అనిపిస్తుందా, కామెంట్ చేసేయండి. మన వైజాగ్లో కూడా యారాడ్ నుంచి భీమిలి వరకు ఇలాంటి బోట్ జర్నీ ఏదైనా ఉంటే బాగున్నాయా, కానీ అది సముద్రం మీద కాబట్టి కొంచెం రిస్కీ అనమాట. నెక్స్ట్ ఇంకా మంచి మంచి కేరళ వ్లాగ్స్ వస్తాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ సీజన్లో ఏం కవర్ చేయాలో బాగా డీటెయిల్డ్గా చెప్తాను, సో కీప్ ఫాలోయింగ్. అదిగోండి ఇంకో బోటు వెళ్ళిపోతుందన్నమాట, ఇది అక్కడికి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్యాసెంజర్స్ని ఎక్కించుకుంటుంది. అరౌండ్ ఒక 30 మినిట్స్ జర్నీ వైటిల్లా నుంచి కాకినాడకి. ఈ చిన్నపిల్లలు దీన్ని గ్రౌండ్ చేసుకుని ఆడేస్తున్నారా బాబు, తెగాల్లరి చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఫైనల్లీ నేను కాకినాడ టెర్మినల్కి రీచ్ అయిపోయాను. అదిగో కనబడుతుంది కదా, ఇదే కాకినాడ అన్నమాట. కాకినాడ అనుకునేరు, కాకినాడ కాదండి ఇది, కాకినాడ కేరళలో ఉంది. ఈ కాకినాడకి దగ్గరలో ఎటువంటి మెట్రో స్టేషన్ ఏం లేదు, సో మళ్ళీ రిటర్న్ నేను ఈ పడవలోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఒకసారి వ్యూ చూసేద్దాం, ఒక బ్రిడ్జ్ ఉంది అండ్ వ్యూ కూడా కూల్గా ఉంది. ఈ పడవ లోపల ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, యూఎస్బి కనెక్టర్తో ఛార్జ్ పెట్టుకోవచ్చు మనం. అండ్ మనం పడవ దిగ్గానే బయటకు వచ్చేసాక పడవకు కూడా ఛార్జింగ్ పెట్టేస్తున్నారు. ఇదిగోండి ఇలా ఉంది ఛార్జింగ్ స్టేషన్. ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా ఉంది అంతా, ప్లస్ సేఫ్టీ అయితే బాగుంది. ఇంకా మళ్ళీ నేను రిటర్న్లో అదే పడవలో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ 30 రూపీస్ ఇచ్చేస్తే
సేమ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ ఎక్కడ ఉంది ఎక్కడ అదంతా సేమ్ ప్రాసెస్. వైటిల్లోకి వచ్చేసాను, అదిగోండి మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, అది ఎక్కి మళ్ళీ ఎర్నాకుళం వెళ్ళిపోతాం. చాలాసేపు వెయిట్ చేస్తే కానీ ఎక్కే ఛాన్స్ రాలేదు. ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ సూపర్ అనిపించింది, ఆసమ్గా ఉంది వ్యూ. అది అంటే సరైన సీజన్లో రావాలి. మళ్ళీ మీరు రాంగ్ సీజన్లో వచ్చి వ్యూ బాగోలేదు మావా అని అంటే నేనేం చేయలేను. మంచి సీజన్లో వస్తే మాత్రం ఆసం ఉంటుంది. ఇంకా ఈ ఎర్నాకుళం కొచ్చిలో ఇంకేం చూడొచ్చు అంటే బీచెస్ ఉంటాయి, బీచ్లు చూడొచ్చు. అండ్ దాంతోపాటు కడమకుడి లేక్ వ్యూ అని ఒకటి ఉంది, మీరు ఒకే చూపించమావా అని అంటే అది కూడా ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను. అండ్ మంగళవనం బర్డ్ శాంక్చర్ అని ఒకటి ఉంది, అది కూడా చూపించమావా ఎలా ఉంటుంది అని అంటే ఒక వీడియో చేసేద్దాం. దీనికి మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ని బట్టే ఉంటుంది ఏదైనా రెస్పాన్స్. అండ్ థ్యాంక్స్ టు ఆల్, మన ఛానల్ 35,000 / 10 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మనం రీచ్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి చెప్పండి, మిస్టర్ విహార్ అని ఒకడు ఉన్నాడు వీడియోస్ బాగా చేస్తాడు అని, సరే బాగా చెప్పైనా చేస్తానని చెప్పండి. లైక్ కామెంట్ లాంటివి చేసేయండి.